नेल्लूर जिला कोवूर मंडलम गंगवरं ग्रामंलोनी गीतांजलि इंजनीरिंग कॉलेज एदुट इंजनीरिंग चदुवुतुन्न विद्यार्थुलु एबीवीपी नायकुलु मंगलवारं नाडु निरसन चेपट्टारु। కాలేజ్ యజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు। ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ గీతాంజలి కాలేజ్ యజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఇలాంటి సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఇంజనీరింగ్ విద్యార్థులకు గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు। ఇప్పుడు కూడా కాలేజ్ ఫీజు కట్టకపోతే ఈ పరీక్ష ఫీజులు కట్టించుకోమంటూ యజమాన్యం విద్యార్థులపై పరోక్ష బెదిరింపులకు గురిచేస్తుందని ఆరోపించారు। దమ్ము ధైర్యం ఉంటే జగన్ మోహన్ రెడ్డి దగ్గర విద్యార్థుల ఫీజులు వసూలు చేసుకోవాలి కానీ విద్యార్థులను హింసించరాదని హితాబు పలికారు। యజమాన్యం విద్యార్థుల పట్ల ఇలా మొండి వైఖరి అవలంబిస్తే ఏబీవీపీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। अच्छा भाई कुछ अच्छा भाई ना डायरेक्ट రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈ రోజు గీతాంజలి పీఠ కళాశాల ధర్నా నిర్వహించడం జరిగింది। దీనికి గల కారణం ఏందంటే జెఎన్టీ నుండి పరీక్షా ఫీజు కట్టించుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ రావడం జరిగింది। అయితే ఈ యొక్క కళాశాల యాజమాన్యం మొండి వైఖరి నశిస్తూ మొండి వైఖరి మార్చుకోవాలని చెప్పేసి కళాశాల యాజమాన్యం కళాశాల మొండి వైఖరి నశించుకోవాలని చెప్పేసి కళాశాల చదువుతున్న విద్యార్థులు కళాశాల బైకాట్ చేయడం జరిగింది। ఈ యొక్క జేవీడి జగనన్న విద్యాదీవెన ఏదైతేనో దాన్ని వేయకుండానే రెండు టర్ములు వేయకుండానే ఈ యొక్క కళాశాల యాజమాన్యం వాళ్ళని ముక్కుపిండి వసూలు చేయడం మీరు యొక్క ఫీజు కడితేనే మీతో ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటాం అని చెప్పడం చాలా సిగ్గుచాటుగా ఏబీ పరిగణిస్తోంది। కాబట్టి విద్యార్థులు మొత్తం ఈ రోజు కళాశాల బైకాట్ చేశారు। కాబట్టి వెంటనే ఈ మొండి వైఖరిని వెనక్కి తీసుకోకపోతే కళాశాల యాజమాన్యం ఈ యొక్క ఏబీవీపీ దీని ధర్నా తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పేసి అవసరమైతే జెఎన్టీ అనంతపురంకు కూడా మీ కళాశాలపైన కంప్లైంట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి హెచ్చరించడం జరుగుతుంది। మీరు జగనన్న మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే కళాశాల యాజమాన్యానికి మీరు పోయి జగనన్న అడగాలి కానీ విద్యార్థులను అడిగి విద్యార్థులతో ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకుండా ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటే హాల్ టికెట్ కాదు ఇబ్బంది పడతారు। హాల్ టికెట్ తీసుకుంటే మళ్ళీ తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు దగ్గర ఇబ్బంది పెడతారు। ఈ యొక్క మొండి వైఖరి ఎన్ని రోజులని చెప్పేసి ఏబీవీ ప్రశ్నిస్తోంది। మీకు కానీ దమ్ము ధైర్యం ఉంటే మీకు మీ స్నేహితులే కదా హేమచంద్ర రెడ్డి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, మీ క్లాస్మేటే కదా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్ర రెడ్డి ఆయన అడగండి, మా యొక్క కళాశాలకి ఫీజు ఇవ్వండి, మా కళాశాల ఫీజు ఇవ్వకపోతే మేము ఎగ్జామ్ ఫీజు కట్టించుకోమని చెప్పేసి మీరు దమ్ము ధైర్యం ఉంటే ఆ యొక్క హేమచంద్ర రెడ్డి గారు అడగండి, లేదు రిజిస్టర్ సెసిటర్ సార్ అడగండి। అంతేగాని విద్యార్థులను ఇబ్బంది పెట్టేటువంటి మొండి వైఖరి ఏదైతే ఉందో ఈ యొక్క మొండి వైఖరిని ఏబీవీపీ నశించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది। లేని పక్షంలో ఇదే కళాశాల బయట ఎన్ని రోజులైనా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు రేపు ఉదయం కాదు ఎల్లుండి ఉదయం కాదు ఎన్ని రోజులైనప్పటికీ ఈ యొక్క ఇక్కడే విద్యార్థి పరిషత్ టెంట్ వేస్తుంది, అవసరమైతే నిరాహార దీక్ష కూడా వెనకడబోమని చెప్పేసి ఈ యొక్క కళాశాల ఈ యొక్క యాజమాన్యానికి హెచ్చరించడం జరుగుతుంది। మీరు కానీ ఈ మొండి వైఖరిని కానీ ఇలాగే కొనసాగిస్తే మీ యొక్క కళాశాల యొక్క గుర్తింపును రద్దు చేసే దిశగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ మీ యొక్క న్యాక్ ఏ విధంగా ఇచ్చారో అటానమస్ ఏ విధంగా ఇచ్చారో దాన్ని కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతా ఉంది। ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాము, మాకు జగన్ అనే విద్యా దీవెన అనేది గ్రేడ్ కాలేదు, 3 కోటాలు అది వాళ్ళకి టైం ఉంది ఇంకా, కానీ టైం ముందుగానే వీళ్ళు ఆ మనీ అనేది కట్టేసామని చెప్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు। మాకు జెఎన్టీ నుంచి 3-2 అనేది రిలీజ్ అయింది ఎగ్జామ్ అనేది రాయడానికి, అది వీళ్ళు ఆపేశారు ఫీజు కట్టలేదు అని చెప్పేసి, సో మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఇక్కడ అందరం చేస్తున్నాం। ఇంత ముందుగానే మేము ఆల్రెడీ 1 కోట పడకపోతే డబ్బులు మా సొంత డబ్బులు బయట అప్పు తెచ్చుకోవడము వడ్డీకి తెచ్చుకోవడం చేసి కట్టాము, అంత చేసినా కూడా మాకు ఇంకా ఇప్పుడు కట్టమని చెప్పేసి చూస్తున్నారు, కానీ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము, మాకు ఎట్లాగైనా ఫీజు కట్టాలి లేకుండా ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా మేము రాయాలని కోరుకుంటూ మేము ఇక్కడ ఏబీపీ వాళ్ళ దగ్గర మేము చేస్తున్నాము, సో మాకు హెల్ప్ కావాలని కోరుకుంటున్నాము।